శ్రీ గురుభ్యో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నమో భగవతే నరసింహాయ నమస్తే జస్తే శయోర్భవద్రష్టకర్మాసేన్ రందయ రందయతమో గ్రసగ్రస ఓం స్వాహ అభయమమాష్టని భూమిష్ట వంక్షౌ నరహర నృసింహ సరస్వతీదేవతాభిర్నమో నమః నమః సద్గురుమార్తాండమానిక్యపురో గురుపరబ్రహ్మణే నమః గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజయోగి మహారాజ త్రిభువనానందాద్భైత అభేద నిరంజన నిర్గుణలనా నిరాళమ పరిపూర్ణ సతోదిత సకలమదస్థాపిత సద్గురు మానిక్యపురో మహారాజకి జై పూజ్యాయ రాఘవేంద్రయ సత్యధర్మరతాయ చ భజతాంకల్పవృక్షాయ నమతాం కామదేన వే మంత్రాలు గురు రాఘవేంద్రస్వామి దేవతాభ్యనమో నమః ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 24వ తారీఖు 2022 గురువారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, బహుళ అష్టమి, మధ్యాహ్నము 1:57 వరకు ఉంటుంది. అనురాధ నక్షత్రము మధ్యాహ్నం 12:47 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయము 6:27, సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటలు, అమృత గడియలు తెల్లవారుజామున 2:49 నుండి తెల్లవారుజామున 4:18 వరకు ఉంటుంది. వర్జము సాయంత్రం 5:53 నుండి రాత్రి 7:22 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 10:20 నుండి ఉదయము 11:06 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నము 3:44 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. గుళికి కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి, కుంభరాశి. ఈ రెండు రాశుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చొప్పున సద్రాహునికి శనగలు కాషాయ రంగు వస్త్రంలో దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయే. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్పరాగం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీన రాశి. ఈ రెండు రాశుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వలన విశేషమైన అనుకూలత ఫలితాలు గురుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును. అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును, మీనరాశి వారు మర్రి చెట్టును పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల అనుకూలమైన ఫలితాలు గురుగ్రహం ద్వారా పొందవచ్చును. 27 నక్షత్రములలో పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి ఈ 3 నక్షత్రం వారు కూడా శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం మీకు లభించగలదు. అలాగే పునరుసు నక్షత్రం వారు వెదురు వృక్షాన్ని, విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని, పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము మీరు గురుగ్రహం ద్వారా పొందవచ్చును. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి గురుగ్రహం యొక్క అనుకూలమైన ఫలితాలు మీకు ఉంటాయి. గురువారం రోజున విశేషంగా జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి వారికి, వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడికి, వారి రెండవ అవతారము నరహర నృసింహ సరస్వతి వారికి, 3వ అవతారమైనటువంటి మాణిక్యపురం మహారాజు, 4వ అవతారమైనటువంటి
స్వామి సమర్థ ఐదో అవతారమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము సాయనాథుల వారికి మరియు భగవత్పాదులు ఆదిశంకరాచార్యుల వారికి, రామానుజాచార్యుల వారికి, మంత్రాలయ గురు రాఘేంద్ర స్వామి వారికి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఉదయం మీరు పంచామృత అభిషేకాలు జరిపించుకుని వచ్చును. వారి యొక్క చరిత్రలు పారాయణ చేయడం వల్ల జీవితంలో ఎనలేని మంచి మార్పులు మీ జీవితంలో కలుగుతాయి. మంచి సద్బుద్ధితో మీరు మెలగలుగుతారు. ఉపాధ్యాయులందు, గురువులయందు, తల్లిదండ్రులందు సద్భావనతోటి ఉండి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. ఆనందకరమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు. సంతోషమైన విషయాలు మీరు వినగలుగుతారు. మంచి సత్ప్రవర్తనలతోటి మీరు ఉండగలుగుతారు గురువుల యొక్క పూజ చేయడం వల్ల. అలాగే గురువు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీన రాశి వారికి. ధనస్సు రాశి వారికి మాసనందున ప్రథమార్థము అంత బాగా ఉండదు, ద్వితీయార్థం అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు మీకు వస్తాయి. సంతోషకరమైన వార్తలు వినగలుగుతారు. అధికారుల యొక్క అనుగ్రహత పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాదులందు అనుకూలమైన ఫలితాలు బాగా ఉంటాయి. రాబడి బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది ద్వితీయార్థంలో మాత్రమే. అలాగే మీనరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయవృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అనుకున్న పనులు త్వరితగతితో నెరవేర్చగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.